టీమిండియా మాజీ ఓపెనర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బుధవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గంభీర్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు ఆలయ అధికారులు గౌతమ్ గంభీర్ ను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు గంభీర తిరుమల దర్శనానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్ ఈసారి వన్డే ప్రపంచ కప్ గెలుచుకునేందుకు టీమిండియాకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపాడు నూట నలభై కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో పాటు తిరుమల వెంకన్న ఆశీస్సులతో ఈసారి టీమిండియా కప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఎక్స్పర్ట్ ప్యానెల్ కామెంటేటర్ గా వ్యవహరించనున్నాడు ఇప్పటికే అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొంటూ వివిధ టీమ్స్ బలాబలాలు బలహీనతలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు ప్రపంచకప్ గెలవాలంటే ఏ ఒక్కరి ప్రదర్శన వల్లనూ సాధ్యం కాదని సమష్టి ప్రదర్శన కనబరిస్తేనే విజయం దక్కుతుందని అనేక చెప్పాడు భారత్ వేదికగా అక్టోబర్ ఐదు నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుందే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ రన్నర్ అప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి